ఇనుము గాలిలోని ఆక్సిజన్ తో రసాయనిక సంయోగం చెందినప్పుడు ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. తుప్పు అంటే ఇదే. అయితే ఇనుముకు తుప్పు పట్టాలంటే అది పొడిగా ఉన్న గాలిలో సాధ్యం కాదు. నీరు తేమ ఉంటేనే తుప్పు పడుతుంది. పొడిగాలిలో ఉన్న ఆక్సిజన్ తో ఇనుము రసాయనిక సంయోగం చెందలేదు. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ తో అయితేనే సులభంగా సంయోగం చెందగలదు. తుప్పు ఒకసారి ప్రారంభమయ్యాక నీరు లేకపోయినా తుప్పు పెరుగుతూ ఉంటుంది. దీనికి కారణం గాలిలో నీటి ఆవిరి ఎల్లప్పుడూ ఉంటుంది. తుప్పు బట్టి రసాయనిక చర్య వల్ల ఎర్రగా గురుకుగా ఉన్న పొర గాలిలోని నీటి ఆవిరి చేరగానే సులభంగా తేమ ఏర్పడుతుంది. ఈ తేమలో ఆక్సిజన్తో కలిసే కొద్దీ తుప్పు మరింతగా వ్యాప్తి చెందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.